బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు జరిగినవి ఒకటి నీళ్లతో దీపాలు వెలిగిస్తారు విద్యుత్ శక్తి రెండు ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి యంత్రవాహనాలు మూడు కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుబడుతుంది నాలుగు ఒక వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది ఇందిరాగాంధీ ఐదు తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు చలనచిత్రాలు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ప్రజాప్రభుత్వాలు ఏడు ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు విమాన ప్రమాదాలు ఎనిమిది జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది తొమ్మిది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి పది దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి పదకొండు దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి పన్నెండు చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు పదమూడు సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు పద్నాలుగు రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి శ్రీలంకలోని తీవ్రవాద పనామాలు పదిహేను గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు లాల్ బహదూర్ శాస్త్రి పదహారు కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి ప్రజలంతా మోసపోతారు పదిహేడు పడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి